మిత్రులార కందుకూరి వీరేశ్వలింగం గారు రాజశేఖర చరిత్రము అనే నవలలో ఆనాడు సమాజంలో బాగా పాపులర్గా ఉన్నటువంటి అనేక మూఢనమ్మకాలను హేతుబద్ధంగా వాటిని ఖండించారు అవి ఆ నవలలోని కొన్ని పాత్రల ద్వారా పాత్రల మధ్య సంభాషణల ద్వారా ఆ మూఢనమ్మకాలను ఖండించారు ఉదాహరణకి జ్యోతిష్యం ఒక మూఢనంబకం అనేటటువంటిది ఆ నవలలోని రెండు పాత్రల ద్వారా చెప్పించారు ఆ ఊళ్ళో ఒక సోమయాదలు గారు ఉంటాడు ఆయన భార్య పేరు సోమిదేవమ్మ వాళ్లకు ఒక కుమార్తెకు భర్త చనిపోయినాడు సో ఆ అమ్మాయి రోజు రోజుకి కూడా ఆ చనిపోయిన భర్త ఆవహించినట్టుగా ఊహించుకొని అనేక రకాల బాధలు పడుతూ రోజు రోజుకు కృషించిపోతుంది ఆ సోమిదమ్మ నీళ్ల కోసం అని చెప్పి చెరువుకొస్తుంది వస్తుంది అదే సమయంలో రాయశేఖరుడు గారి అమ్మాయి రుక్మిణి కూడా ఒక పన్నెండేళ్ల పదమూడేళ్ల పిల్ల ఆ అమ్మాయి కూడా చెరువు దగ్గరకు వస్తుంది అప్పుడు ఈ రుక్మిణి సోమిదేవమ్మని అడుగుతుంది అమ్మ సోమిదేవమ్మ గారు మీ రెండవ అమ్మాయికి ఆరోగ్యం బాగలేదని విన్నాను ఎలా ఉన్నది అంటుంది అప్పుడు సోమిదేవం అంటుంది ఏం చెప్పమంట దాని మగడ చనిపోయినప్పటి నుంచి అది నానా బాధలు పడుతున్నది ఆ చనిపోయిన వాడు దయ్యమే ఆమెను పీక్కు తింటున్నాడు అమ్మాయి రోజు రోజుకు కృషించిపోతున్నది అంటుంది అంటే అప్పుడు రుక్మిణడుగుతుంది అమ్మ సోమిదేవమ్మ గారు మీ వారు పెద్ద జ్యోతిష్యులు కదా మరి ఏరి కోడి ఇలాంటి అర్ధాయుష్యంతులకు అర్ధాయుష్యు ఉన్నవాడికి ఎందుకని తను జాతకం చూసి కూడా ఇలాంటి వాడికి చెందుకు పెళ్లి చేశారు అని అడుగుతుంది అప్పుడు శోభిదేవం ఉంటుంది మనము జాతకం చూసి రాయగలం కానీ వారి ఆ పిల్లవాడి యొక్క ఆయుష్ను మనం ఇయ్యగలమా అది భగవంతుడే అయ్యాల్సింది కదా అని చెప్పంటుంది అప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది ఓహో అంటే ఆ అమ్మాయికి జాతకం ప్రకారం పూర్ణాయుష్ ఉంది కానీ అని అంటుంది అంటే ఈ సోమిదేవమ్మ అంటుంది నిజమే జాతకంలో పూర్ణాయుషు ఉంది లేకపోతే అర్ధాయుషు ఉంది అనేది ఎవరైనా సరే జాతకాన్ని ఖచ్చితంగా సెకండ్లతో సహా లెక్కించగలిగినటువంటి మహా జ్యోతిష్యులు చేయగలరు ఉదాహరణకు మా వారు అలా జ్యోతిష్యం చెప్పి ఆ జాతకాలను కట్టినటువంటి వాళ్లకు ఒక్క చీపురు పుల్లంత అయినా సరే తేడా వచ్చిందా అని అడుగుతుంది అప్పుడు ఈ అమ్మాయి రుక్మిణి అవును పలానా కామమ్మగారు అమ్మాయికి మీ వాడు జాతకం పెట్టి ముహూర్తం పెట్టారు కానీ ఆ వరుడు నాలునెలలో చనిపోయినాడు కదా అంటుంది ఇక ఈ సంభాషణ పొడిగించడం ఇష్టం లేక అవును మా వారు ఏదైనా సరే ఖచ్చితంగా జాతకం చెప్పగలరు కానీ పార్వతీదేవి శాపం ఒకటి ఉంది అని చెప్పి మా వారు చదువుతూ ఉంటారు అప్పుడప్పుడు కూడా జాతకాలు తప్పులు ఆ శాపం జరుగుతూ ఉండొచ్చు అని మా వారు చెప్పారు అని చెప్పి ఇంకా సంభాషణ పొడిగించడం ఇష్టం లేక ఎవరో వస్తున్నట్టుంది ఇంకా నేను వెళ్తాను అని చెప్పి ఆ సోమి వెళ్ళిపోయింది అని వీరేశలింగంగా గారు రాస్తారు అంటే మనిషికి పూర్ణాయుష్ ఉంటే అది జా జాతకం చెప్పిన వాడి యొక్క పుతలం అర్ధాయుషు ఉంటే పార్వతీదేవి శాపము ఇలాగ తప్పించుకుంటారు అనేటటువంటి దాన్ని వీరేశలింగం గారు ఈ సంఘటన ద్వారా మనకు వివరిస్తారు